అండ్ ఇంకా మూవీ ఇండస్ట్రీలో సమస్యల దాకా వస్తే న్యూడిటీ. ఈ న్యూడిటీ అనేది సేల్ చేసుకుంటున్నారు, అంటే అమ్మాయిలు బట్టలు ఇప్పితే దాని మీద కోట్లు దండుకోవాలి. అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తూ బికినీ వేసుకుని, లేకపోతే క్లివేజ్ ఎక్స్పోజ్ చేసి, నడుము ఎక్స్పోజ్ చేసే పోర్ట్ఫోలియోలు ఇస్తేనే కానీ సినిమాల్లో తీసుకుని పరిస్థితి. అంటే నాకు అర్థం కావట్లేదు, ఇదివరకు సినిమాలు ఎవరు చూడలేదా? సావిత్రి గారు, కృష్ణవేణి గారు, ఇలా జమున గారు, ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులందరూ ఎవరు ఎక్స్పోజ్ చేశారండి? అనవసరంగా ఎవరు ఎక్స్పోజ్ చేశారు? ఎవరు ఎక్స్పోజ్ చేయలే. ఇది ఇది ఎంత నీచంగా అనిపిస్తుందంటే, మీరు అలాంటి పోర్ట్ఫోలియోస్ ఇస్తేనే మేము మిమ్మల్ని సినిమా రంగంలోకి తీసుకుంటాము. అంటే మీరు సైడ్ క్యారెక్టర్లు వేసే వాళ్ళకు కూడా ఎక్స్పోజింగ్ ఫోటోలు అడుగుతున్నారు, తల్లి క్యారెక్టర్లు వేసే వాళ్ళని కూడా అడుగుతున్నారు. ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలి మీకు? ఎంతమందిని చెప్పమంటారు? ఈరోజు మూవీ ఇండస్ట్రీలో జరిగే అన్యాయాలను క్వశ్చన్ చేస్తే వాళ్ళకి కెరీర్ లేదు, వాళ్ళకి ఆఫర్లు రావు, వాళ్ళ మీద వాళ్ళకి వాళ్ళని తొక్కేయాలంతే. ఈ ఫ్యామిలీస్ పెత్తనం ఏంటి సార్? లేదా ఇదేమైనా ప్రైవేట్ కంపెనీనా, లేకపోతే అందరూ కళాకారులు వర్క్ చేసుకునే ఒక ప్లేసా? దీనికి కొన్ని మీడియా సంస్థలు వత్తాసు పాడటం. ఇది శ్రీరెడ్డి సమస్య కాదండి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యగా భావించండి ప్లీజ్. క్వశ్చన్ చేయండి, ఎందుకు అమ్మాయిలు ఎక్స్పోజ్ చేయాలి? ఎందుకు అమ్మాయిలు ఎక్స్పోజ్ చేయకపోతే సినిమాలు చూడరా? నో, చూస్తారు. కాకపోతే మీ పైత్యానందం కోసం, మీరు అనుభవించడం కోసం, మీకు ఉన్న ఏమంటారు డబ్బు పిచ్చి కోసం, అండ్ ఆల్సో పర్సనల్గా ప్రొడ్యూసర్స్ చూడటం కోసం, డైరెక్టర్స్ చూడటం కోసం, హీరో ఎంజాయ్ చేయడం కోసం హీరోయిన్ ఎక్స్పోజింగ్ కావాలి అంతే. సెకండ్ హీరోయిన్, థర్డ్ హీరోయిన్ ఎందుకండి? ఎందుకు, ఎవరి కోసం? ఇప్పుడు హైదరాబాద్లో లేని అందాలా, లేకపోతే దేశంలో లేని అందాలా మీరు అబ్రాడ్లో ఎందుకు వెళ్ళి ఈ షూట్ చేస్తున్నారు? ఇక్కడ ఇక్కడంతా టూరిజం డెవలప్ చేయాలి అని చెప్పేసి అంటారు. టూరిజం ఎక్కడ దాకానో వెళ్ళిపోవాలి. అక్కడ దాకా ఏం కావాలి మీకు? సెక్షువల్గా కావాలి మీకు, అవుట్డోర్స్ వేసుకునేది అందుకే.